మనం చూసుకున్నట్లయితే ఏపీలో రేపటి నుంచే ఆరోగ్యశ్రీ బంద్. సో ఆరోగ్యశ్రీ వాళ్ళైతే బంద్ కాబోతున్నాయన్నమాట. హాస్పిటల్స్కు 1500 కోట్ల బకాయిలు, ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అంటూ కాలయాపన. 530 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం డ్రామా. ఒక్క పైసా కూడా ఖాతాలో పడలేదన్న హాస్పిటల్స్ విధిలేని పరిస్థితుల్లోని ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. ఏపీ ప్రజలకు అలర్ట్. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లును ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లు చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. వీటి విలువ 1500 కోట్ల వరకు ఉందని చెప్పింది. 530 కోట్ల విలువైన బిల్లును సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లు ఈ నెల 2వ తేదీన సీఈఓ చెప్పారని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఉద్యోగుల ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 50 కోట్ల బిల్లులు చెల్లింపులే జరిగాయని తెలిపింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం నిరసిస్తూ ఇక్కడ బుధవారం నుంచి ఆరోగ్య సేవలు నిలిపేస్తున్నట్లయితే చెప్పారు. అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపేయాలని కూడా నిర్ణయించామని కూడా చెప్తున్నారు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.